రాష్ట్రంలో యురేనియం తవ్వకాల పేరు మీద నిక్షేపాలు ఉన్నాయి. యురేనియంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రభుత్వాలు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఆలోచన చేయడం, మరి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాల మీద దృష్టి సారించి దానికి సంబంధించిన అన్వేషణలన్నీ ప్రారంభించినట్టుగా, మరి ప్రత్యేకించి నల్లమల అడవుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఈ బోర్లు డ్రిల్ చేయడం కానీ తవ్వకాల గురించి అన్వేషణ చేయడం కానీ చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే గిరిజనులు ప్రత్యేకించి చెంచులు ఎక్కువగా ఉండే ప్రాంతం అది, టైగర్ ప్రాజెక్ట్ ఉంది, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఏళ్లుగా పెరిగిన వనాలు, బ్రహ్మాండమైన వృక్షాలు, గిరిజనులు పెద్ద సంఖ్యలో ఉండే ఏరియా, వనాలతో పాటు వన్యప్రాణులు విస్తారంగా బాగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు నుండి రాష్ట్రం అంతటికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవసాయ నీటిని కానీ తాగునీటిని అందించే ఒక పెద్ద భారీ ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. పవర్తో పాటు వ్యవసాయానికి పనికొచ్చే ఆ ప్రాజెక్టు ఎగువన, మరి ఆ ప్రాజెక్టు దిగువన ఈ తవ్వకాల పేరు మీద చేస్తున్న పర్యావరణ విధ్వంస చర్యను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. యురేనియం వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల జరిగే లాభ నష్టాలను మనం బేరీ చేసినట్టయితే, ఒక టన్ను మట్టి తీస్తే 11 గ్రాముల యురేనియం వస్తుందని చెప్పి మరి కొందరు నిపుణులు చెప్తున్నారు. యురేనియం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒక రష్యా లాంటి దేశంలో చెర్నోబిల్ ఉదంతం మనకుంది. చెర్నోబిల్లో జరిగిన విధ్వంసం విస్ఫోటనం మరి మానవాళ్ళని మనగడకే ప్రమాదం అన్నట్టుగా ఉంది. ఇవాళ యురేనియంతో ఏం చేస్తారు అని అడిగితే, మేము పవర్ జనరేట్ చేస్తాం లేదంటే ఇంకేదన్నా దేశ రక్షణ కోసం ఉపయోగిస్తామని చెప్పే ప్రభుత్వం, అవన్నీ దేని కొరకు, పౌరుల కొరకే కదా. మరి అదే పౌరుల జీవనాన్ని ఇవాళ ఛిద్రం చేసే ఆ తవ్వకాల వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే, ఉదాహరణకు మనకి ఇటీవల కాలంలో పులివెందుల దగ్గర తుమ్మలపల్లి అనే ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, తవ్వకాలు ప్రారంభించినారు. ఇప్పటికే అక్కడ నీరు కలుషితమైపోయింది, మొక్క మొలవని వాతావరణం వచ్చింది, మనుషుల శరీరాల్లో పెనుమార్పులు వచ్చినాయి, కంటి చూపు మొదలుకొని అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చే పరిస్థితిని ఆ ప్రాంతంలో మీడియా కళ్ళగట్టినట్టు మనకు చూపిస్తుంది. కానీ ప్రభుత్వం వాళ్ళు ఇది పెద్ద నష్టం జరిగేది లేదు, సురక్షితమైనది అని చెప్పి ఇవాళ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను గతంలో పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీలో కూడా నేను పనిచేసినాను. మరి బాబా అటామిక్ ఎనర్జీ ఆ ప్లాంట్ని నేను చూసినాం. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఉన్న దాన్ని అధ్యయనం చేస్తే ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువ. కొందరు చెప్పేది ఏంటంటే, ఎప్పుడో కొన్ని 700 ఏళ్లకు ఒక ప్రమాదం జరిగితే దాని పేరు మీద ఇట్లాంటి అభివృద్ధిని ఆపుతామంటున్నారు. మనం ఫైర్ స్టేషన్ పెట్టుకునే దినం ఫైర్ వస్తుందా? ఎప్పుడో ఒకసారి వస్తే ఆర్పడానికి మనిషి ప్రాణాలు అంతంత విలువైన అనే దృక్పథంతోనే మనం పెట్టుకుంటాం. సేఫ్టీ మెజర్స్ తీసుకునే మనం ఇవాళ సమాజానికి నష్టం కలిగే యురేనియం తవ్వకాల పేరు మీద చేస్తున్న వ్యయ ప్రయాసాలు కానీ, ఇస్తున్న ప్రచారం కానీ, దానివల్ల కలిగే లాభాలు కానీ మరి ప్రభుత్వం కూడా చెప్పాలి. యురేనియం కావాలంటే దిగుమతి చేసుకోవచ్చు, కానీ అడవులను దిగుమతి చేసుకుంటారా? అడవులను పెంచాలి కదా. మనం హరితహారం అని, స్వచ్ఛ భారత్ అని రకరకాల కార్యక్రమాల పేరు మీద మొక్కల పెంపకాన్ని పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పెంచుతాము, కానీ పెరిగిన వృక్షాలను మాత్రం యురేనియం తవ్వకాల పేరు మీద కూల్చేస్తున్నాం. ఇది ఎటు దారితీస్తుందో ఇవాళ ప్రభుత్వాలు చెప్పాలి. అమాయకులైన గిరిజనులు, అడవిని నమ్ముకున్న గిరిజనులు, అడవి బిడ్డల్ని ఇవాళ నిర్వాసితులను చేసే ప్రయత్నం జరుగుతుంది. చెంచులు ఒకప్పుడు 50 నుండి 60 వేల మంది ఉండే నల్లమల ప్రాంతంలో ఇవాళ మరి వందల్లోకి పడిపోయే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మరి ఎక్స్టింగ్విష్ అంటే అంతర్ధానమయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. యురేనియం తవ్వకాల పేరు మీద నల్లమల కానీ పరిసరాలు కానీ, ప్రత్యేకించి నల్గొండ, మహబూబ్ నగర్, గుంటూరు, మరి కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన ఈ పర్యావరణం మీద పడే ఎఫెక్ట్ సమాజానికి తీవ్రమైన నష్టం చేస్తుంది. మనకు తెలుసు, 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగిన విస్ఫోటనాలు మనం చూసినాం. హిరోషిమా, నాగసాకి లాంటి ప్రాంతాలు జపాన్లో నేను సందర్శించే సందర్భం కూడా, అవకాశం కూడా నాకు వచ్చిండే. మరి ఎన్ని ఏళ్ళు పట్టింది జనం నార్మల్ లైఫ్కు రావడానికి. తరతరాల మీద ఎఫెక్ట్ ఇచ్చే ఈ దుష్ప్రక్రియ ఏదైతే ఉందో అది సమాజానికి చేటు చేస్తుంది. వ్యక్తి కంటే సంస్థ గొప్పది, సంస్థ కంటే వ్యవస్థ గొప్పది. మరి ఆ వ్యవస్థను ఛిద్రం చేసే సంస్థలు ఎందుకు, ఏ వ్యక్తుల కోసం మేము మంచి చేస్తామంటున్నామో ఆ వ్యక్తులు ఇవాళ వద్దనే పరిస్థితిని కూడా ప్రభుత్వం గుర్తెరగాలి. దాని మీద నిన్న శాసనసభలో తీర్మానం చేసినట్టుగా చదివినాం. ఇది 20వ తవ్వకాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి తీర్మానం చేసింది.
తీర్మానం చేయటమే కాదు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. నష్టాలను, జరిగే దుష్పరిణామాలను సవివరంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రజల సంరక్షకులుగా, ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేది, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు ఇట్లాంటి విధ్వంసకర చర్యల మీద ఆలోచనలు పెడితే మరి సమాజంలో అసంతృప్తి ఉంటుంది, సమాజంలో వ్యతిరేకత పెరుగుతుంది, అసలు సమాజం ఉనికికే ప్రమాదం వచ్చే ఇట్లాంటి ప్రక్రియలు దయచేసి చేపట్టద్దండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రత్యేకించి నేను ఒక పాలమూరు వాసిగా, మా పాత పాలమూరు జిల్లాకు సంబంధించిన ఈ ప్రకృతి సంపద నల్లమల అడవులు ఎవరెవరో ఎక్కడెక్కడో విదేశాలకు పోయి చూసిస్తుంటారు, ఊటీ లాంటి ప్రాంతాలు ఇంకెక్కడో పోతుంటారు, ఏం అవసరం లేదు. మీరు హైదరాబాద్కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉండే నల్లమలకి వెళ్తే ప్రపంచంలో మీరు చూడాల్సినవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. వన్యప్రాణులు కనిపిస్తాయి, వనాలు కనిపిస్తాయి, శిలగేళ్ళు కనిపిస్తాయి, జలపాతాలు కనిపిస్తాయి. మరి నిజమైన గిరిజన జీవితం కూడా మీరు చూడగలుగుతారు. ఇన్ని వనరులు, వసతులు, సౌకర్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం జనజీవనాన్ని ఛిద్రం చేసే ఈ ప్రక్రియను ఆపమని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.